हालेलुया, प्राइज द लॉर्ड। स्तुतियु घनता महिमा देवुनिके चेल्लिनु गाक। प्रभु इच्चिन कृपनु बट्टि प्रभुके वंदनालु चेल्लिस्तू उन्नाम। अंदरु बागुन्नारंडि, मंचिदि। प्रियमैन देवुनि बिड्डलारा, मन देश परिस्थितुलन्नी कूडा मनकि तेलुसु। समयंलो मरि ईयोक्क करोना अने ईयोक्क व्याधि మరి దేశంలో ఎంతగానో ప్రజలను పీడిస్తున్నటువంటి సమయాలలో మరి చాలామంది మరి దైవ సేవకులు అయితే ఏంటి ఎవరైతేనేమి చాలామంది ప్రజలు మరి ధనవంతులు ఐశ్వర్యవంతులు ధనమున్నవారు గొప్ప బైబిల్ పండితులు అనేక మంది ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు మనమైతే ఎందుకు పనికిరాని వారము అయినప్పుడు కూడా దేవుడు ఎందుకని మనల్ని ప్రేమించి ఈ విధంగా ఇంతవరకు కూడా ఈ క్షణం వరకు మనందరినీ కూడా సజీవ రెక్కల కింద ఉంచాడంటే అదంతా కూడా ఆయన యొక్క కృప మాత్రమే కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంతగా చేస్తున్నటువంటి ప్రభువుకి మనము ఏం చేయాలని ఆలోచించినట్లయితే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రతి విషయంలోనూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఆయనకి ఇష్టమై ఉన్నది ప్రియులారా మనం ఎక్కడికైనా ఒకసారి ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు మనకు తెలిసిన వ్యక్తి ఎవరన్నా మనకి కాస్త బండి మీద ఎక్కించుకొని కాస్త దూరం తీసుకెళ్ళి వదిలిపెట్టిన తర్వాత ఆ దిగిన వెంటనే మనము వెళ్ళిపోకుండా ఏం చేస్తామంటే అక్కడ ఆగి మర్యాదపూర్వకంగా ఆయనకి వెనక్కి తిరిగి ఆయనకి థ్యాంక్స్ సార్ లేదంటే చాలా వందనాలు సార్ అని మనం చెప్తాం ఎందుకంటే అది దేవునికి ఇష్టమైనది కాబట్టి ప్రియ సోదరి సోదరులరా అంతకన్నా మనల్ని ఎంతో అత్యధికంగా ప్రేమిస్తూ ప్రతి దినము కూడా ఆయన రెక్కల కింద భద్రపరుచుకొని ఆయన మనకి ఎంతో ఆరోగ్యము ఐశ్వర్యము ఇస్తూ ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవునికి మనము ఇంకా ఏ విధంగా మనం కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి అని మనము ఆలోచించాలి కాబట్టి దేవుని యొక్క లేఖనం నుండి ఒక మాటను మనము చూసుకుందాం చూడండి దశలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే ఈ విషయంలోనూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనకి ఉదయం నుండి సాయంకాల సమయం వరకు మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఆయన మనకి ఎంతో కాపుదలిస్తున్నాడు ఆయన ఎంతో భద్రత ఇస్తున్నాడు ఆయన రెక్కల కింద మనలను కప్పుకొని మరి ఎటువంటి ఆపద లేకుండా చూడండి కోడి తన పిల్లలను ఏ విధంగా అయితే రెక్కల కింద భద్రపరుచుకుంటుందో అట్టి రీతిగా దేవుడు మనల్ని కూడా అట్టి రీతిగా భద్రపరుస్తున్నాడు కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి హల్లెలూయా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయంలో మరి ఎక్కువగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి వేరే సమయం అయితే మనకు సమయం లేకపోవచ్చు మనకున్నటువంటి పనుల రీత్యా లేదంటే మనకున్నటువంటి ఉద్యోగ రీత్యా మనం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటాం కాబట్టి దేవునికితో ఎక్కువ సమయాన్ని మనము గడపలేకపోవచ్చు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఒక మంచి సమయము ఎందుకంటే ఈ కరోనా లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ కూడా ఇంటికాడ ఉంటున్నాం కుటుంబంగా ఇంటికాడ ఉంటున్నాము మరి అన్ని విషయాల్లోనూ మనం కలిసి మరి పాలు పంపులు పంచుకుంటున్నాం కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మరి ఎక్కువగా కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి సమయం ఇది ఎందుకంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం ఆ యొక్క సమయాలలో ఎక్కువగా మనం దేవునికి ప్రార్థన చేసినట్లయితే అదిగో మాట ఉంటుంది ఎడతెగక ప్రార్థన చేయుడి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఎందుకంటే మనకి దేవునికి ఉన్నటువంటి ఈ యొక్క సత్సంబంధం ఏమిటంటే ఇది ఒక ప్రార్థన ఈ ప్రార్థన ద్వారా మనం ఏదైనా కూడా సాధించగలుగుతాం మన కుటుంబంగా కూర్చొని మరి ఇతరేతరమైనటువంటి పనులతో కాకుండా మరి ఎక్కువగా దేవుళ్ళు ప్రార్థనలో గడిపినట్లయితే దేవునికి మనము అదే చెల్లించే మనము చెల్లించే కృతజ్ఞత కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకనొక సమయంలో చూసినప్పుడు మరి యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గలలీయ ప్రాంతంలో ఆయన వెళ్ళిస్తూ ఉన్నప్పుడు సమయంలో ఆయనకు ఎదురుగా ఒక 10 మంది కుష్ఠరోగులు వస్తారు వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే మమ్మల్ని బాగు చేయమని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయనకి ఏంటంటే
రోగులను స్వస్థపరచడం ఆయనకి చాలా ఇష్టము. ఆయనకి దగ్గరికి వచ్చే వారిని ఏమాత్రం ఆయన తోసివేసే దేవుడు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారితో అంటాడు కదా, మీ నాకు ఇష్టమే, మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అని చెప్పినప్పుడు ఆ యొక్క 10 మంది కుష్ఠరోగులు వెళుతూ ఉన్న సమయంలోనే వారు బాగుపడడం జరిగింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, యాజకులకు కనపరచుకోండి అనగా ఆ యొక్క దినాలలో ఆ యొక్క యాజకులు మరి వారికి మరి కుష్ఠరోగం ఉందా లేదా అనేటటువంటి ఆ యొక్క పరిశీలనలో ఆయా యాజకులు చూసి వారిని ఒకవేళ కుష్ఠరోగం ఉంటే ఆ ఊరు బయట వారిని పెట్టేటటువంటి దినాలు. ఆ యొక్క దినాలలో మరి వారైతే యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమాత్రం కూడా వారిని తోసిపుచ్చలేదు, కానీ నాకు ఇష్టమే, మీరు వెళ్ళి శుద్ధులు కమ్మని చెప్పినప్పుడు ఆ యొక్క వెలుతునే దానిలో బాగుపడ్డారు ఆ 10 మంది కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో 9 మంది కూడా వారు బాగుపడేవనే సంతోషంతో వారు గొంతులు వేస్తూ వారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోరు. కానీ ఒక వ్యక్తే మాత్రం వెనక్కి తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి మేళ్ళు దేన్ని కూడా మనము మర్చిపోకూడదు. అందుకని దేవుడు అంటే కదా, ప్రతి విషయంలోను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని యొక్క చిత్తము. ఎప్పుడైతే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో దేవుడు మనం చేసే ప్రతి పనిని కూడా ఆయన ఆశీర్వదించాడు, ప్రతి పనిని కూడా ఆయన దీవిస్తూ ఉంటాడు. ఈ యొక్క కుష్ఠరోగుల్లో మరి వచ్చినటువంటి వ్యక్తి కూడా ఆయన అన్యుడు, అక్కడ ఉంటుంది ఈ అన్యుడు వచ్చి నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడని చెప్పి మాట ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యొక్క దీవెనలు ఆశీర్వాదాలు కూడా మనము పొందుకోవాలి. ఈ సమయంలో ఎక్కువగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా ఆయనతో గడపాలి, ఎక్కువగా ఆయనతో సహవాసం చేయాలి, ఎక్కువగా ఆయనను ప్రేమించాలి, ఎక్కువగా ఆయనను కొనియాడాలి, ఎక్కువగా ఆయనే గణపరచినట్లయితే ఆ యొక్క దేవాది దేవుడు మన యొక్క పాపాలన్నింటినీ కూడా క్షమించి ఆయన మనకి ఎంతో మంచి ఆరోగ్యము మరి మంచి బలము మంచి జ్ఞానాన్ని కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి కూడా దేవుణ్ణి మరి స్తుతిస్తూ దేవుణ్ణి మరి కొనియాడుతూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కోరుకుంటూ మరి కొద్ది మాటలు దేవుడు వీరికుల్లో దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగనుడ పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఈ కొన్ని మాటలు ప్రభువా నేను నన్ను చెప్పుచుండగా ప్రభువా నన్ను నన్ను మరుగుపరిచి నన్ను మీరే మాట్లాడారని నమ్ముతున్నాను ప్రభువా. నన్ను సహాయం చేయండి, నాని కుటుంబం అందరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఎటువంటి నాయన కరుణ బారిన పడకుండా ప్రభువా నాయన వారందరినీ నీ కాపుదల భద్రతో అనుగ్రహించమని నజరేయుడని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.